Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ర్యాంకు తగ్గడానికి కారణాలు ఇవేనా? ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల్లో ఎక్కడా కోత లేకుండా అప్పులు చేసి మరీ సంక్షేమ రథాన్ని పరుగులు తీస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్న పథకాలను 90% అమలు చేశారు. పలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నా కోర్టు అక్షంతలు వేసి జీవాలను తప్పుబడుతున్నా అవేమీ ప్రభుత్వం పట్టించుకోకుండా కోట్లాది రూపాయలు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నారు. పలు సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతున్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో పంపిణీలు జరుగుతున్నట్లుగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదని కూడా చెప్పవచ్చు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలివేసి ప్రజా సంక్షేమంపైన ఎక్కువ దృష్టి పెట్టారన్న విమర్శలు కూడా జగన్ సర్కార్పై ఉంది. అయితే పేద మధ్యతరగతి వర్గాలకు ఇంతమేర లబ్ధి చేకూరుస్తున్నా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోవడంతో వైసీపీ అభిమానులు, వివిధ పథకాల లబ్ధిదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే 3 of the Nation పేరిట ప్రతి ఏటా ముఖ్యమంత్రుల పనితీరుపై సర్వే చేస్తూ ర్యాంకింగ్లు ఇస్తూ ఉంటుంది. గత ఏడాది ఈ సంస్థ సర్వేలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4వ ప్లేస్లో ఉన్నారు. ఇదే సంస్థ ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో టాప్ 10లో జగన్ పేరు లేదు. అభిమానులు ఈ సర్వే రిపోర్టును కొట్టిపారవేయడానికి వీలులేదు. ఎందుకంటే గతంలో 4వ స్థానంలో ఉన్నట్లు ప్రకటించగా వైసీపీ శ్రేణులు ఉబ్బితబ్బిబ్బైపోయారు. అయితే ఏ రాష్ట్ర సీఎం పనితీరు ఏ విధంగా ఉంది అన్నదానిపై ఆయా రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలతోనే ఇండియా టుడే సర్వే నిర్వహిస్తుంది. సీఎంల పనితీరు మదించే క్రమంలో వారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పాలనా తీరు తెనులు, స్వచ్ఛ పాలన, జవాబుదారీతనం ఇలా అనేక అంశాలపై ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించి రేటింగ్, ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ సంక్షేమ పథకాల అమలు తప్ప ఇక ఏమీ పట్టించుకోవడం లేదని, అందుకే టాప్ 10లో చోటు లేకుండా పోయిందని అనుకుంటున్నారు. గత ఏడాది కంటే జగన్ పాలనకు 11% ప్రజాదరణ ఈసారి తగ్గిపోయినట్లు సర్వే తేల్చిందట. తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్ మొదటి స్థానంలో ఉండడం, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా సీఎంలు మమతా బెనర్జీ, పినరాయి విజయన్, నవీన్ పట్నాయక్లు టాప్ 10లో పదిలంగా ఉండడం, ఏపీ, తెలంగాణ సీఎంల పేర్లు లేకపోవడంపై అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజానీకంలోనూ చర్చ జరుగుతోంది. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రలో ప్రతిపక్షాలు విమర్శించడానికి మరో ఆయుధం దొరికినట్లయింది. ఈ సర్వే రిపోర్టుతో అయినా సీఎం జగన్ తన పనితీరులో మార్పు తెచ్చుకుంటారా, లేక సీతయ్య ఎవరి మాట వినడు అన్నట్లుగా ముందుకు సాగుతారో వేచి చూడాలి.